గొలుసులు ఎట్లా కొట్టేయాలి, పక్కోలకు తెలియకుండా పర్సులు ఎట్లా గుంజాలి, సౌండ్ రాకుండా ఇంటి తాళం ఎట్లా వాళ్ళకి కొట్టాలి, తాళం చేయి లేకున్నా బీరువా ఎట్లా తెరవాలి, ఇంటోళ్ళు వస్తే దొరకకుండా ఎట్లా తప్పించుకోవాలి, పోలీసు వాళ్ళకి చిక్కకుండా ఎట్లా వారిపోవాలి, సీక్రెట్ కెమెరాల పడకుంటే ఏం చేయాలి అనే ప్రతి ఇది సినిమాలలో చూసి నేర్చుకుంటున్నారట కొందరు. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే లారీ క్యాబిన్ల పుణుకులాడితే ఏం దొరకలే, ట్రాలీల టైర్లు తప్ప ఏం లేవు, జర కింది కొంగి చూసిండ్రు, పారవా మంచిగా ప్యాకింగ్ చేసి జమా ఇంచి పెట్టిండ్రు బాక్సులు, హైడ్రాలిక్ లేపితే మొత్తం బయటపడ్డాయి. మనోళ్ళకి ఐడియా ఎట్లొచ్చిందో ఎరికేనా, షెల్ఫ్ లాగా తయారు చేశారు మొత్తం మోడిఫైడ్. పుష్ప సినిమాలో రీసెంట్ కూడా చూస్తుంటారు, ఆ పుష్ప సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడానికి కింద అంత బాడీలో కింద మోడిఫై చేసి ఎట్లయితే షెల్ఫ్లు తయారు చేసారో అట్లే తయారు చేసి. కాకుంటే సినిమాలో ఎర్రచందనం ఈడ గాంజాయి, ముంగటో కారు ఎస్కార్ట్ లెక్కొస్తుంటే ఎన్కమర్ల లారీ కింద మాల వస్తుంది. వరంగల్ జిల్లా రాయపర్తి చెక్ పోస్ట్ కాడికి రాగానే పోలీసులు కారు నాపి చెకింగ్ చేస్తే 20 ప్యాకెట్ల గంజాయి దొరికింది. గదిరిచాడిక వరకు వెనకాల లారీల గంజాయి బాక్సులు వస్తున్నాయని చెప్పిండట భయానికి. 500 కిలోలు పట్టేసి ఇద్దరిని అరెస్ట్ చేసిండ్రు. అంటే సినిమాలు దొంగలు ఒక్కలే చూడరు కదా, పోలీసులు చూత చూసిండ్రు, ఏడదాస్తారో తెలుసు కాబట్టి అల్కగా పట్టేసిండ్రు. అట అల్లు తగ్గేదేలే, ఇటు ఇల్లు తగ్గేదేలే.